ఓ పక్కన అమెరికా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అందులో మన వాళ్ళకి, మన భారతీయులకి హింట్ ఇవ్వడానికి వెళ్తున్నారా లేకపోతే రొటీన్ పర్యటన తెలియదు కానీ నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్తున్నారు. న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికాలను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. 16,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న నసాపు కొలీసియం ఇండోర్ స్టేడియంలో 22వ తేదీన మోడీ ప్రసంగించబోతున్నారు. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సర్వప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోడీ అమెరికా వెళ్తున్నారు. భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారు. 2014లో తొలిసారి ఆయన ప్రధాన అయ్యాక ఐక్యరాజ్య సమితిలో వార్షిక సర్వసమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. దానికి 10 ఏళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.